రాజశేఖర్ గారు మీ గురువు గారిగా భావిస్తూ ఉంటారు కదా, రాజశేఖర్ గారు అనుమతి తీసుకున్నారా, ఆశీస్సులు తీసుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నేను కలిశానండి. నువ్వు చాలా ప్రజెంట్ మోడర్న్ పాలిటిక్స్ గురించి చాలా బాగా ఆలోచిస్తావు. నీ మనసుకు నచ్చి ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటావు అదే కరెక్ట్ నిర్ణయం తీసుకోని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను 5 డేస్ క్రితం ఆయన ఇంట్లోనే కలిశాను. జాయినింగ్ కి ఏమైనా ప్రత్యేకంగా సభ పెడతారా, లేదంటే సమరశంకరరావు సభలో ఏమైనా జాయిన్ అవుతారా? మీరు ప్రత్యేకంగా ఏమైనా సభ పెట్టి జాయిన్ అయ్యే ఆలోచన? అదేముందండి, చిన్న విషయం కదా, కలిశాము, నైతికంగా చేరినట్టే. మంచి రోజు చూసుకుని వాళ్ళు ఏదో ఒక పద్ధతి చెప్తారు, మాకేదో లోకల్లో పరిస్థితి ఉంటుంది, కోఆర్డినేట్ చేసుకుని చేరతాం. మా వాళ్ళు అందరితో ముఖ్యమంత్రితో మాట్లాడి నథింగ్ డూయింగ్, లోకల్లో నాకు ఎవరైనా ప్రత్యర్థి ఉండారనేది క్రియేట్ చేయటం, అది కూడా కుట్రే. ఒక వర్గం, నేను ఇండిపెండెంట్ గెలిచానండి, మీరు ఆలోచించండి. మీరు కష్టపడి ఒక ఛానల్ రాధాకృష్ణ గారు లాగా స్టింగర్ నుంచి అధినేత ఎదిగారంటే ఆయన క్యారెక్టర్ కదా, అది ఆయన గొప్ప లక్షణం కదా. కాదు, తక్కువ చేయటం. నాకెవడు ప్రత్యర్థి లేడండి. ఐ హావ్ లో సెక్యూరిటీ కవరేజ్ అండి. నాకు అత్యంత చిన్న భద్రతా వలయంలో నేను ఉండేది. ఒక సింగిల్ వెపనే ఉంటుంది, షార్ట్ వెపన్ ఉంటుంది. నాకెవడు రాజకీయ ప్రత్యర్థి కానీ వ్యక్తి, అది ఎంత పేపర్లో క్రియేషన్ ఉండాలని ఈ అతీత శక్తులు అని నేను చెప్పాను పేపర్ మీద. నేను కాదు, 175 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది. ఐఎమ్ అగనిస్ట్ దట్. అట్లాంటి చిన్న చిన్న విషయాలు నేను పెద్దగా పట్టించుకోను.